అందరికీ నమస్కారం. నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించిన తీరు ప్రజాస్వామ్యం అని, నైతిక విలువలని చాలా పెద్ద పెద్ద మాటలో ఆయన మనసుని తీవ్రంగా బాధించాయంట. ప్రజల మాట పెద్దల సభ ఆమోదం తెలపలేదంట. ప్రజల మాట అనేది నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ నీ నవరత్నాల్లో కానీ రాజధాని మార్పు గురించి ఒక్క మాట ఉందా? ఇవాళ నీ సొంత ఎజెండా అమలు కాలేదనే దుగ్ధతో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ఏటు ముద్దాయి విజయసాయిరెడ్డి, పవిత్రమైన టిటిడి చైర్మన్ పదవిలో ఉన్న మరి దిగజారుడు రాజకీయాలు చేసే ఈ వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి నీ సలహాదారు, వీళ్ళందరి నాయకత్వంలో శాసన మండలిలో మీ మంత్రులు ప్రవర్తించిన తీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కనపడలేదా? ఒక్క మాట నిన్న శాసనసభలో వాటి గురించి మాట్లాడావా? పోడియం దగ్గర మైనార్టీ సీనియర్ నాయకుడు మక్కా ఎల్లొచ్చిన గౌరవనీయ ఎంఏ షరీఫ్ గారిని, చైర్మన్ గారిని దుర్భాషలాడుతూ, ఆయన మీద వ్యక్తిగతంగా దూషిస్తూ, మతాన్ని దూషిస్తూ, తల్లిదండ్రులను కూడా తిడుతూ మీ మంత్రులు ప్రవర్తించిన తీరు, కొడాల నాని, అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, అదేవిధంగా వెల్లంపల్లి శీను, మరి శాసనసభ వ్యవహారాల మంత్రి పోడియం దగ్గరికి వెళ్ళి బొగ్గన్ రాజేందర్ రెడ్డి చైర్మన్ గారిని దూషిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కనపడలేదా? ప్రజాస్వామ్యాన్ని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీ మంత్రులు ఎందుకు లైవ్ కట్ చేశారు? ఎందుకు వైఫై కట్ చేశారు? ఎందుకు జామర్లు ఉపయోగించారు? ఎందుకు సెల్ ఫోన్లు పనిచేయకుండా చేశారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రూమ్ లో కూడా కరెంటు తీసే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో శాసనసభ నడుస్తూ ఉందంటే ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు ఏమున్నాయి? ఇవాళ పెద్ద పెద్ద కబుర్లు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 30 కోట్లు ఖర్చు పెట్టి వృధా అయిపోయిందని విజయసాయిరెడ్డి బొత్స సత్యనారాయణ తిట్టినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆ 30 కోట్లు ఎవరికి ఇచ్చారు? ఇవాళ పశువుల్లో సంతలో పశువులు కన్నట్టు కోట్ల రూపాయలు వెదజల్లి అవినీతి డబ్బుతో చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ మొదటి సమావేశాల్లో. దేవుడి స్క్రిప్టు, మాకు 23 సీట్లు వచ్చాయన్నాడు. ఏ శాసనసభ్యుడైనా ఎవరైనా సరే మా పార్టీలోకి రావాలంటే రాజీనామాలు చేయాలని శ్రీరంగనీతులు చెప్పాడు. మరి వాళ్ళు నువ్వు చేస్తున్న పనులు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి స్క్రిప్ట్ కి వ్యతిరేకంగా జరుగుతున్నాయి కదా. దేవుడి స్క్రిప్ట్ 23 సీట్లని ఇవాళ ప్రజల ఓట్లతో గెలిచిన ఏ ముఖ్యమంత్రి అయినా ఈ 8 నెలల్లో ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో, ఇంత దరిద్రంగా దౌర్భాగ్యంగా పరిపాలన చేసే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నాడా? ఇంత దిగజాడు రాజకీయాలు, శాసన మండలి రద్దు నీ చేతుల్లో ఉందా? జాతీయ పార్టీలు చూస్తా ఊరుకుంటాయా? ఇవాళ నీ వ్యక్తిగత సిబిఐ ఈడీ కేసులు పర్యవేక్షించుకోవటానికి ఈరోజు శాసనసభకు సెలవు. ఇవాళ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అవినీతి కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని, మూటలు తీసుకొని శాసన మండలి సభ్యుల్ని ప్రలోభ పెట్టాలి. సోమవారం నాడు శాసన మండలి రద్దు చేస్తున్నాం. కాబట్టి మీరు ప్రలోభ పడకపోతే సోమవారం నాడు శాసన మండలి రద్దు అవుద్ది. ఇవాళ ఒక మైనార్టీ సీనియర్ నాయకుడు శాసన మండలి స్పీకర్ గా కూర్చోవటం జగన్మోహన్ రెడ్డి గారి కంటగింపుగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మైసభలో దుర్యోధన్ ఎలా భంగపడ్డాడో అదే విధంగా ఇవాళ రూల్ 71 ఉంటుందని, మా యనమల రామకృష్ణ గారు సభలో ఉన్నారని, ఇవేమీ తెలియకుండా గుడ్డిగూరం లాగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఎగతాళి చేస్తారు. ఆ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఏంటో, రాజకీయం అంటే ఏంటో మరి బాబు గారు ఇచ్చిన ఈ రూల్ 71 అస్త్రానికి గింగరాలు తిరుగుతా. బొత్స సత్యనారాయణ కానీ, బుగ్గన రాజేందర్ రెడ్డి కానీ ఆ శాసన మండలి సమావేశాలు అయిన తర్వాత మాట్లాడిన అరగంటలో కూడా ఎంత దిగజారిపోయి, ఎంత అడ్డగోలుగా ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియకుండా ఆ భాష ఇద్దరు మంత్రులు అరగంట సేపు మాట్లాడారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా, నీకు ధైర్యం ఉంటే నిన్న శాసన మండలిలో నీ మంత్రులు ప్రవర్తించిన తీరు మీద మంత్రులను బర్తరఫ్ చేసే ధైర్యం నీకుందా? కొడాల నాని బూతులు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఖండించుంటే కాకినాడ ఎమ్మెల్యే దుర్భాషలాడేవాడా? నిన్న కారుమంచి నాగేశ్వరరావు ఆ తణుకు శాసనసభ్యుడు మాట్లాడిన బూతులు గాని, తిట్టిన తిట్లు గాని, ప్రతి ఒక్కటి మా అచ్చెన్నాయుడితో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి బూత్ కూడా మా వాళ్ళందరి చెవుల్లో గింగిల్లాడుతూ ఉంది. అట్టుకట్టున్నర పెడతాం జగన్మోహన్ రెడ్డి, నీ ఇష్టారాజ్యంగా నీ మంత్రులతో, నీ ఎమ్మెల్యేలతో, నీ ఎమ్మెల్సీలతో నిన్న దాడి చేయించే కార్యక్రమం కానీ, బూతులు తిట్టించే కార్యక్రమం కానీ
ఇంత అడ్డగోలుగా అసభ్యకరంగా పెద్దల సభలో కానీ శాసనసభలో కానీ మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట్లాడిన భాష మాట్లాడిన బూతులు సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతో తలదించుకునే మాటలు మాట్లాడారు. నీ పైచాచిక ఆనందం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఆనందపరచటానికి నీలో ఉన్న పైచాచిక ఆనందాన్ని తృప్తిపరచటానికి మీ కొడాల నాని కానీ ఈ అనిల్ కుమార్ యాదవ్ కానీ బొత్స సత్యనారాయణ కానీ వెల్లంపల్లి సీలు కానీ వీళ్ళంతా కూడా బుగ్గన రాజేందర్ రెడ్డి కానీ దిగజారిపోయి మరి ఇవాళ నిన్న అడ్డగోలుగా నిన్న శాసనసభలో శాసనమండలిలో ప్రవర్తించారు. మా తెలియగడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, శాసనమండలి స్పీకర్ మాట్లాడిన మాటలు తీసుకొచ్చి శాసనసభలో చూపించి ఏదో పెద్ద తెలియగలడు అన్నట్టు కౌలన్ శక్తులు అంతా చదివినట్టు రాజ్యాంగ విలువల గురించి మా కర్మ ఇదంతా నీబోటాడుతో రాజ్యాంగ విలువలు నైతిక విలువలు ప్రజాస్వామ్యం నీ మనసు గాయపడటం నీ మనసు బాధపడటం మనసు ఒకటి ఉంటే 25 మంది రైతులు గుండెలు పగిలి చనిపోతా ఉంటే మనసుందా నీకు? మనిషివేనా? ఒక ముఖ్యమంత్రిగా లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వస్తే ఆ సమస్య మీద ఒక్క మాట మాట్లాడావా? పక్కనే మనం కూర్చునే శాసనసభ భవనాలు ఇచ్చిన రైతులు ఇవాళ గుండెలు పగిలి చనిపోతా ఉంటే నీకు బాధ్యత లేదా? కనీసం పరామర్శించాలన్న జ్ఞానం నీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ లేదా? ఇవాళ దగ్గర 60 కోట్లు శాసనమండలి ఖర్చు అవుతుంది అంటావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గ్రామ వాలంటీర్లు ఇచ్చావు, ప్రతి నెల ప్రభుత్వం కట్టే డబ్బు 200 కోట్లు టీఏడీఎల్కి జీతాలకి, సంవత్సరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి 2400 కోట్లు దోచిపెడుతున్నావు. గ్రామాల్లో ఎన్నో సంవత్సరాలుగా మహానుభావులు కట్టిన పంచాయతీ భవనాలకి సొసైటీ భవనాలకి వాటర్ ట్యాంకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసుకోవడానికి 1200 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ విధంగా ఇష్టారాజ్యంగా ఇవాళ శుక్రవారం నాడు ముఖ్యమంత్రి గారు కోర్టుకు వెళ్ళడానికి అయ్యే ఖర్చు 60 లక్షలు, 52 వారాల్లో ఈ 60 లక్షలు కూడా దగ్గర 30 కోట్లు దేశ చరిత్రలో అవినీతి కేసుల్లో అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు వెళ్ళే ముఖ్యమంత్రి ఇవాళ ప్రభుత్వానికి భారం 30 కోట్లు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారు, మీ సజ్జల రామకృష్ణారెడ్డి నీ ప్రభుత్వ సలహాదారులు ఇవాళ మంత్రుల దగ్గర నుంచి ప్రతి కార్యాలయంలో కూడా నీ సాక్షి వేగులు 5 సంవత్సరాల్లో ప్రభుత్వ సలహాదారుల పేర్ల మీద మీ సాక్షి సిబ్బందికి ప్రభుత్వం కట్టే డబ్బులు 1000 కోట్లు, ఇవన్నీ లెక్కలు తెలియనుకుంటున్నారా? మీ ఇంట్లో కిటికీలు మార్చడానికి 80 లక్షలు కావాలా? మీ ఇళ్ళకు రోడ్లు వేయటానికి మీ ఇంటి రంగులు వేయటానికి మీ ఇంటి చుట్టుపక్కల ఖర్చు పెట్టడానికి 40 కోట్ల? ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ శ్రీరంగ నీతులు చెప్తూ ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్యం ఇవాళ ఒకటే ఆచరిస్తూ ఉన్నాం. నువ్వు తలకిందులు తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు తలకిందులు తపస్సు చేసిన శాసనమండలి రద్దు కాదు, జాతీయ పార్టీలు చూస్తూ ఊరుకో. ఇవాళ హైకోర్టు దగ్గర నుంచి దేశంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా నీ కుప్పగంతులన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. ఇవాళ నువ్వు శాసనమండలి సభ్యుల్ని ప్రలోభపెట్టడానికి భయపెట్టడానికి నీ అవినీతి డబ్బుతో లొంగ తీసుకోవాలనే కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు శాసనమండలి రద్దని డ్రామాలు ఆడుతూ ఉన్నావు, నాటకాలు ఆడుతూ ఉన్నావు. మా శాసనమండలి సభ్యులు కూడా వీరోచితంగా మొన్న శాసనమండలిలో పోరాటం చేసి ఇవాళ సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపించి ప్రజాస్వామ్య పద్ధతుల్లో 13 జిల్లాల్లో కూడా ఈ సెలెక్ట్ కమిటీ తిరిగి ప్రజల ఏదైతే కోరుకుంటున్నారో ఆ రిపోర్టుని మా యనమల రామకృష్ణుడు గారు మా శాసనమండలి సభ్యులు రాష్ట్రానికి ఇస్తారు, శాసనసభకి ఇస్తారు. అప్పుడు దాకా నువ్వెన్ని కుప్పగంతులు వేసుకున్నా ఏమీ జరగదు. నీ సిబిఐ కేసులు చూసే ముకుల్ కేసులు అంటాడుతూ ఉన్నాయి, నిన్న అంటా ఉన్నాడు క్యాపిటల్ అనే పదం ఉందా అని, రాజధాని అనే పదం ఉందా రాజ్యాంగంలో అంటున్నాడు,
ఉప ముఖ్యమంత్రులు అనే పదం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంలో మాకు తెలీదు. ఇవాళ రాజధాని మీద, క్యాపిటల్ మీద కౌలన్ శక్దర్ వాళ్ళకు కూడా రాని అనుమానాలు. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇటువంటి అక్రమాస్తుల కేసుల్లో, అవినీతి కేసుల్లో, సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో ఉన్న ముద్దాయిలు కూడా ముఖ్యమంత్రి అవుతారని మహానుభావుడు ఆయన కూడా ఊహించలా. ఆయన ఊహించుంటే దానికి కూడా కట్టుబాట్లు చేస్తుండేవాడు. కాబట్టి ఇవాళ నీ సిబిఐ ఈడీ కేసుల్లో రేపు నువ్వు జైలుకి వెళ్తే నీకు బెయిల్ తేవటానికి వాదించే ముకుల్ని 5 కోట్లు ఖర్చు పెట్టి, 5 కోట్లు జీవో ఇచ్చి అడ్వాన్స్గా రైతులు చేస్తా ఉన్న పోరాటం మీద, ఇవాళ రైతుల మీద, రైతు కూలీల మీద, మరి ఇవాళ వాళ్ళు వేసిన కేసుల మీద అగైనెస్ట్గా వాదించడానికి ప్రభుత్వ ధనంతో 5 కోట్లు ఖర్చు పెట్టి 1 కోటి రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చావంటే మరి ఇది కిట్ ఫోను, కిట్ ఫో కింద వస్తుందా, దేని కింద వస్తుందో కూడా అన్నీ కూడా కోర్టులో వేస్తాం. అట్లాగే విజయసాయిరెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయమని కూడా, ఎందుకంటే ఇవాళ ఈ ముద్దాయి బెయిల్ మీద వచ్చాడు. బెయిల్ మీద వచ్చిన కండిషన్లు ఏంటి? ఎవరిని ప్రలోభపరచనని కానీ, ఎవరిని భయపెట్టడం కానీ, సాక్షులను కానీ, ప్రజలను కానీ, ఎవరిని కూడా ఎటువంటి చేయమని అక్కడ అండర్టేకింగ్ ఇచ్చి బెయిల్ మీద వచ్చిన ఈ ముద్దాయి ఏటూ విజయసాయిరెడ్డి నిన్న పబ్లిక్గా మీడియా సాక్షిగా ప్రజలందరూ కూడా శాసనమండలిలో విజయసాయిరెడ్డి ఇవాళ స్పీకర్ గారు రూమ్కి వెళ్ళటం కానీ, కనీసం ఆయన అక్కడ నమాజ్ చేస్తుంటే కూడా వీళ్ళు రూములకు అడ్డంగా నిలబడి, కనీసం ఆయన భోజనం టీ టిఫిన్ తీసుకోవడానికి కూడా వీళ్ళందరూ కూడా ఆయన రూముకు చేరి ఆయన ఇబ్బంది పెట్టిన వైనింగ్ కానీ, లేదా శాసనమండలి సభ్యుల్ని కొనుగోలు చేసే వ్యవహారంలో ప్రలోభపరచడం కానీ, ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి. విజయసాయిరెడ్డి నీ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కూడా కోర్టులో వేస్తాం. నీలాంటి అవినీతి పనులు, నీలాంటి వ్యక్తులు కూడా జైలుకి వెళ్లాల్సిన టైం వచ్చింది. తప్పకుండా వీటన్నిటికి కూడా సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏటూ ముద్దాయి నిన్న పబ్లిక్గా దొరికాడు. నిన్న శాసనమండలికి వెళ్ళి శాసనమండలి సభ్యుల్ని ప్రలోభపెట్టడం, 30 కోట్లు బొచ్చ, నీ వల్ల బొక్క, 30 కోట్లు ఖర్చు పెట్టాను, నీలాంటి అసమర్థుల్ని, మంత్రుల్ని, చేతకానాలని, మీలాంటి వాళ్ళని నమ్ముకొని నేను 30 కోట్లు ఇచ్చానని చెప్పి కూడా విజయసాయిరెడ్డి మాట్లాడినట్టు వార్తలు వచ్చినాయి. కాబట్టి ఆ 30 కోట్లు ఏంటో, ఎవరికి ఇచ్చాడో ఏంటో అవన్నీ సిబిఐ కోర్టులో విజయసాయిరెడ్డి చెప్పుకుంటాడు. అవన్నీ కూడా అందుకనే ఇటువంటి వ్యక్తులు ప్రజా జీవితంలో ఉండకూడదు. ఇటువంటి వ్యక్తులు మరి 4 గోడల జైలు మధ్యలో ఉండాలి. డెఫినెట్గా బెయిల్ క్యాన్సిలేషన్కి విజయసాయిరెడ్డికి కోర్టులో వేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా చెప్తున్నా, తెలివి తక్కువ నిర్ణయాలు, తప్పు నిర్ణయాలు నువ్వు తీసుకుంటే శాసనమండలి రద్దనే కార్యక్రమాన్ని సోమవారం నాడు శాసనసభలో తీసుకుంటే న్యాయస్థానాలకు వెళ్తాం. న్యాయస్థానాలు ఉన్నాయి. దేశంలో నీలాంటి మూర్ఖులు, నీలాంటి తెలివి తక్కువ వాళ్ళు, నీలాంటి ప్రజాస్వామ్య ద్రోహులు, నీలాంటి నియంతలు వస్తారనే 4th ఎస్టేట్గా ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. అదేవిధంగా పత్రికలు ఉన్నాయి. డెఫినెట్గా నువ్వు రేపు శాసనసభలో ఎటువంటి తెలివి తక్కువ నిర్ణయం సోమవారం నాడు శాసనమండలి రద్దని తీసుకుంటే వెంటనే న్యాయస్థానాల తలుపు కొడతాం. నీ తెలివి తక్కువ మూర్ఖత్వ నిర్ణయాల్ని అక్కడ ప్రశ్నిస్తాం. అదేవిధంగా ఎంత దుర్మార్గం అండి, రాజధాని గ్రామాల్లో మీడియా సోదరులు అక్కడ ఒక స్కూల్లో పిల్లలందరినీ కూడా చెట్ల కింద కూర్చోబెట్టి, ఆ పిల్లలందరినీ కూడా స్కూల్ నుంచి బయటికి వెళ్ళగొట్టి, అక్కడ పోలీసులంతా కూడా ఆ స్కూల్ గదులన్నీ కూడా ఆక్రమించుకుంటే TV5 కొన్ని మీడియాలకు సంబంధించిన విలేకరులు దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద నిర్భయ చట్టం, వాళ్ళ మీద దిశ చట్టం కేసులు పెట్టారంటే ఈ రాష్ట్రంలో మీడియా మీద ప్రజాస్వామ్యం గొంతు ఎలా నొక్కుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మీ వాళ్ళు సమాధానం చెప్పాలి.
ఇవాళ నీ కుటుంబ సభ్యులు సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ నడుపుతున్నారు. ఇవాళ నువ్వు నీ అవినీతి పత్రిక ఛానల్ సాక్షి నడుపుతూ ఉన్నారు. మీరు ఇవాళ నిర్భయ కేసులు, దిశ చట్టం కేసులు, టీవీ 5 కొంతమంది మీడియా సోదరుల మీద తప్పుడు కేసులు బనాయించారంటే మీడియా గొంతు నొక్కాలని జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఏదైతే టీవీ 5, ఏబిఎన్, ఈటీవీ, అదేవిధంగా ఛానల్స్ అన్నీ కూడా మరి ఈ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని, ఈ రైతుల ఉద్యమాన్ని, ఈ రాజధాని ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్తా ఉంటే ఓడవలేక భయపెట్టాలి, మీడియా వాళ్ళని భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ తప్పుడు కేసులు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. వెంటనే మీడియా మీద పెట్టిన కేసుల్ని పోలీస్ యంత్రాంగం ఎత్తివేయాలి, తీసివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎవరైతే పోలీసు అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తారో వాళ్ళందరూ కూడా న్యాయస్థానాల్లో ప్రశ్నించబడతారు. అదేవిధంగా మరి సోదరుడు మాజీ మంత్రివర్యులు పరిటాల రవి గారి వర్ధంతి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దుర్మార్గంగా ఆ రోజు మా శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు పరిటాల రవి గారిని దుర్మార్గంగా హత్య చేశారు, చేయించారు. ఇవాళ ఆ దుర్మార్గులు అటువంటి వాళ్ళు కీలక స్థానంలో ఉన్నారు. తప్పకుండా రవి గారి ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుకుంటా ఉన్నాను.